ప్రపంచంలో ఒక వింత భారతదేశంలోనే ఉంటుంది. ఏంటి అంటే, ప్రపంచంలో ఎక్కడైనా సరే మెజారిటీలు మమ్మల్ని ఏడిపిస్తున్నారని మైనారిటీలు గొడవ చేస్తారు. లైక్ ఇప్పుడు కనుక మన దాన్ని ఏమంటారు, అమెరికాలో బ్లాక్స్ వివాదం కావచ్చు, లేకపోతే పాకిస్తాన్లో బౌద్ధులు సిక్కులు జైనులు హిందువులు వీళ్ళందరూ వివాదం కావచ్చు, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో హిందువులు బౌద్ధులు సిక్కులు జైనులది కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మైనార్టీలుగా అక్కడ మెజార్టీ డామినేషన్ నడుస్తుంది, మైనార్టీలు తమ హక్కుల కోసం కొట్లాడతారు. భారతదేశంలో విచిత్రం ఏంటంటే, మెజార్టీలు తమ హక్కుల కోసం కొట్లాడాల్సి వస్తుంది, మెజార్టీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రం డ్రెస్ కోడ్ కానీ ఏది చేసినా ఉగ్రవాదులే, మైనార్టీలకు సంబంధించి ఏది చేసినా కూడా అది ప్రజాస్వామ్య పరిరక్షణ. హిజాబ్ వివాదంలో కనబడింది అదే. తర్వాత ఇది ఇక్కడ కాశ్మీర్లో వేర్పాటువాదులేమో ఉద్యమకారులు, ఈశాన్య రాష్ట్రాలలో విధ్వంసకారులేమో ఉద్యమం కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళు. నిన్నటిదాకా కాలేజీకి హిజాబ్ వేసుకుని వచ్చావు, ఏదే మామూలుగా వచ్చావు, ఇవాళ హిజాబ్ వేసుకుని రావడం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా అని అడిగినటువంటి వాళ్ళు హిందూ ఉగ్రవాదులు. ఈ దేశంలో బాంబులు పెట్టి పేల్చేసినటువంటి కాశ్మీరీ పేరుతో తీవ్రవాదం చేసినటువంటి వాళ్ళేమో దారి తప్పిన యువకులు, కానీ హక్కు అనేది అందరికీ సమానంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు తీవ్రవాదులు. ఇది రాణా అయూబ్ అనేటువంటి ఒక మహిళామణి గారు తీసుకొచ్చినటువంటి ఇది, ఆవిడ జర్నలిస్ట్ అనేటువంటి ముసుగులో చేసుకొచ్చేటువంటి దేశ ద్రోహ దేశ వ్యతిరేక అరాచకవాదపు ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారం. దాని మీద అప్పుడు తాజాగా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కంప్లైంట్ హ్యాస్ బీన్ లాడ్జ్డ్ అగెన్స్ట్ రాణా అయూబ్ ఫర్ రెఫరింగ్ టు స్టూడెంట్స్ ఇన్ ఉడిపి యాజ్ హిందూ టెర్రరిస్ట్ డ్యూరింగ్ ఎ బీబీసీ ఇంటర్వ్యూ. షీ డిఫ్రాడ్స్ విక్టిమ్స్ అవుట్ ఆఫ్ చారిటీ మనీ, షీ స్ప్రెడ్స్ హేట్ అగెన్స్ట్ హిందూస్, ఇట్ ఇస్ ఎ టైమ్ ఫర్ ద ఫేసెస్ లీగల్ పెనాల్టీస్ నాట్ జస్ట్ కంప్లైంట్స్ అంటూ దాని మీదన ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళే ట్వీట్ చేయడం ద్వారా బయటకు వచ్చింది ఇష్యూ.